మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. శనివారం శని త్రయోదశి, అందులోనూ పుష్య నక్షత్రంతో కలిసి వచ్చింది. ఇలా ఒక్కసారే తిది వార నక్షత్రం కలిసి రావడం ఎంతో శుభప్రదం. ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, అంతర్దశ శని జరుగుతున్నవారు శనివారం రోజు పసుపు నీటితో ఈ విధంగా చేస్తే చాలు, శని బాధల నుండి సులభంగా బయటపడవచ్చు. శని ప్రభావం వల్ల ఇబ్బంది పడేవారు శనిని హరిస్తే శని మన జోలికి రాడు. శని ప్రభావం నుండి తప్పించుకోవడానికి ఆయనను స్మరిస్తే చాలు అని స్వయంగా శనిదేవుడే చెప్పాడు అని పండితులు చెబుతున్నారు. శని క్రూర దృష్టి నుండి దేవతల గురువు అయిన బృహస్పతి కూడా తప్పించుకోలేకపోయాడు అని పురాణాలలో చెప్పబడింది. అయితే శనివారం పుష్య నక్షత్రంతో శని త్రయోదశి కలిసి వచ్చిన సందర్భంగా పసుపు నీటితో ఏ పరిహారం చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. పసుపు నీటికి ఎంతో విశిష్టత ఉంది. పసుపు నీళ్లు దేనిని అయినా శుద్ధి చేస్తాయి. పసుపు శుభకార్యాలకు అశుభకార్యాలకు వాడటం మన పూర్వకాలం నుండి ఉంది. పసుపుతో ఏ పరిహారం చేసినా ఖచ్చితంగా మంచి ఫలితాలనే చూస్తారు. పసుపు చెడును తొందరగా గ్రహించి ఆ చెడు శక్తిని లాగేసుకుంటుంది. పసుపు అయినా పసుపు నీళ్లు అయినా చెడును పోగడతాయి. నరగోష, క్రీడకలలతో ఇబ్బంది పడేవారు, జీవితంలో ఎదుగుదల ఆగిపోయిన వారు, ఒక్కసారిగా డబ్బు లేనివారుగా అయిపోయిన వారు శనివారం శనిత్రయోదశి రోజు ఒక గ్లాసు తీసుకొని, రాగి గ్లాస్ అయినా పర్వాలేదు, స్టీల్ గ్లాస్ అయినా పర్వాలేదు, రాగి చెంబైనా తీసుకోవచ్చు, మూడింటిలో దేనినైనా తీసుకొని శుభ్రంగా కడిగి దానికి బొట్లు పెట్టి అందులో కొన్ని నీళ్లు పోయాలి. అందులో చిటికెడు లేదా ఒక స్పూన్ పసుపు వేసి మీ ఇష్టదైవం ముందు ఉంచాలి. ఆ తర్వాత కొన్ని నువ్వులను, నల్ల నువ్వులను తీసుకోండి. నల్ల నువ్వులంటే శనిదేవునికి చాలా ఇష్టం. నల్ల నువ్వులను ఒక ప్లేట్లోకి తీసుకొని శనిదేవుడిని తలచుకొని మీ సమస్యను చెప్పుకోండి. ఇలా చేశాక ఆ నల్ల నువ్వులను పసుపు నీళ్ళలో వేయాలి. ఈ విధంగా పసుపు నీళ్ళలో నువ్వులను వేసి మీ ఇష్టదైవం ముందు ఉంచి వారికి మీ సమస్యను చెప్పుకోండి. నల్ల నువ్వులు కూడా ఇంటిలో ఉండే చెడును తొందరగా లాగేసుకుంటాయి. ఈ పరిహారంలో నల్ల నువ్వులు ఉపయోగించడం వల్ల శని అనుగ్రహాన్ని పొందుతారు. ఈ విధంగా శనివారం శనిత్రయోదశి తెల్లవారుజామునే చేసి శివాలయానికి వెళ్ళి శనిదేవునికి తైలాభిషేకం చేయాలి. నువ్వులను సమర్పించాలి. వీలు అయిన వారు నల్ల వస్త్రాలను కూడా సమర్పించాలి. ఈ విధంగా శనిత్రయోదశి రోజు శని విగ్రహానికి ఇలా చేస్తే తప్పకుండా మీపై శని అనుగ్రహం ఉంటుంది. పసుపు నీళ్లలో నువ్వులను వేసి ఇష్టదైవం ముందు పెట్టాలి. ఇలా పసుపు నీళ్లలో నువ్వులు వేసి ఇష్టదైవం ముందు పెట్టాం కాబట్టి ఆ నీళ్లకు అపారమైన శక్తి వస్తుంది. ఆ నీళ్లను గుడికి వెళ్ళి వచ్చాక, గుడికి వెళ్ళడం వీలు కాని వారు కొంతసేపు అయ్యాక ఆ నీళ్లను దేవుని గుడిలో ఒక మూలకు ఉంచి శనిదేవుణ్ణి స్మరించాలి. అలా శనివారం అంతా ఆ నీళ్లను అలాగే ఉంచాలి. ఇక ఆదివారం రోజు ఉదయం నిద్ర లేచి స్నానం చేసి ఆ నీటిని తీసుకొని ఇంటి గుమ్మం ముందు నుంచొని దిష్టి తీసి ఆ నీళ్లను పారే నీటిలో పోసేయండి. పారే నీళ్లు సమీపంలో లేనివారు చెట్ల మొదల్లో వేయండి. అయితే ఇంట్లో పెంచుకునే చెట్ల దగ్గర కాకుండా రోడ్ సైడ్ ఉండే చెట్ల దగ్గర కానీ, ఖాళీ స్థలాలలో పెరిగిన చెట్ల దగ్గర కానీ పోసేయండి. ఈ విధంగా ఆ నీళ్లను పోసేసిన తరువాత ఇంటికి వచ్చి మళ్ళీ స్నానం చేయండి. ఈ పరిహారం చేసినప్పుడు పాటించవలసిన నియమాలు ఏమిటంటే, పరిహారం చేయడం మొదలు పెట్టినప్పుడు తలకి స్నానం చేసి మొదలు పెట్టాలి. పరిహారం పూర్తి చేసే వరకు మాంసాహారాన్ని తినకూడదు. ఇతరులతో లేదా ఇంటిలో వారితో గొడవలు పడకూడదు. శని అనుగ్రహం కలగాలి అంటే ఈ నియమాలు తప్పకుండా పాటించాలి. తప్పనిసరిగా శని అనుగ్రహం మీకు కలుగుతుంది. చెడు కళ్ళతో ఇబ్బంది పడేవారు, చెడు దృష్టి ప్రభావం వల్ల ఇబ్బంది పడేవారు, ఆర్థిక సమస్యలతో మానసిక ప్రశాంతత లేక సతమతమయ్యేవారు ఈ శనివారం పుష్య నక్షత్రం శనిత్రయోదశి గడియలో ఈ పరిహారం చేయండి. ఎంతటి కటిక దరిద్రమైన చెడు ప్రభావమైన మీ నుంచి పారిపోతుంది. అయితే మేము ఎన్నో రకాల పరిహారాలు చేస్తున్నాం, ఎన్నో పూజలు చేస్తున్నాము, ఎంతో ధర్మబద్ధంగా జీవిస్తున్నాము, ఇన్ని చేస్తున్నా మాకు శని బాధలు తప్పడం లేదు అని అంటుంటారు. మీ సందేహాలకు సూర్యపురాణాలలో చెప్పబడిన ఒక కథను తెలుసుకుందాం. ఛాయాదేవికి సూర్యభగవానుడికి జన్మించిన శని మెల్లమెల్లగా పెరిగి పెద్దవాడయ్యాడు. విద్యాభ్యాసం చేసే వయసొచ్చింది. ఒక రోజున శని సూర్యుడి దగ్గరికి వెళ్ళి తనకు విద్యలన్నింటిలోకి గొప్పదైన దాన్ని నేర్పే గురువెవరో చెప్పమన్నాడు.
అప్పుడు సూర్యుడు బ్రహ్మ విద్యను నేర్పటంలో బృహస్పతిని మించిన వాడు మరొకరు లేరని, ఆయన గొప్పతనానికి ప్రతిఫలంగా వాచస్పతి అనే బిరుదును కూడా పొందారని అన్నాడు. బృహస్పతి తన దగ్గరకు వచ్చిన శిష్యులందరికీ అన్న వస్త్రాలను ఇచ్చి మరీ చదువు చెబుతుంటారని, కనుక ఆయన దగ్గరకు నిజరూపంలో వెళితే ప్రవేశం దొరకకపోవచ్చని, అందుకని ఓ బ్రాహ్మణ బాలకుడిలా మాయారూపాన్ని ధరించి వెళ్ళమన్నాడు. తండ్రి సూచన ప్రకారం శని బృహస్పతి దగ్గరకు వెళ్ళాడు. తాను కపిల మహర్షి వంశానికి చెందిన వాడినని చెప్పుకొని అక్కడ చోటు సంపాదించుకున్నాడు. ఎంతో బుద్ధిగా గురువు చెప్పింది చెప్పినట్లు ఇట్టే నేర్చుకోసాగాడు. ఇతర విద్యార్థులందరికన్నా ఎంతో ముందుగా పాఠ్యాంశాలు అప్పచెప్పుతూ ఉండేవాడు. బ్రహ్మ విద్యను అంత తొందరగా నేర్చుకున్న శిష్యుడిని చూసి ముచ్చట పడ్డ గురువు శనికి తంత్రశాస్త్రాన్ని కూడా నేర్పించాడు. అలా విద్య పూర్తయిన తరువాత శిష్యుడు గురువుకు గురుదక్షిణలు ఇచ్చే సమయం వచ్చింది. అప్పుడు ఆ గురు శిష్యుల సంభాషణలో శిష్యుడి మాటలు రూపంలో కపటం కనిపించడంతో గురువుకు అనుమానం వచ్చింది. అప్పుడు ఆయన తనకు వేరే గురుదక్షిణ ఏది అక్కరలేదని, అతడెవరో వాస్తవం చెప్తే సరిపోతుంది అన్నాడు. అప్పుడు శని ఉన్నది ఉన్నట్లు సత్యం చెప్పాడు. ఈ మాటలు వినగానే బృహస్పతికి గుండె చల్లుమంది. గురుదక్షిణగా అప్పటికప్పుడు తానొకటి అడుగుతున్నానని, అది ఇవ్వమని కోరాడు. ఏం కావాలో చెప్పమన్నాడు శిష్యుడు. తన జీవితంలో శని క్రూర దృష్టి ఎప్పుడూ తన మీద పడకూడదని, అదే తాను కోరే గురుదక్షిణ అన్నాడు బృహస్పతి. అప్పుడు శని గురువుకు నమస్కరిస్తూ, అదంతా జాతకంలో కాలానుగుణంగా జరిగే వ్యవహారమని, బ్రహ్మ రాసిన రాత అనుగుణంగా జరుగుతూ ఉంటుందని, తన ప్రవేశాన్ని జాతకంలో నిరోధించడం సాధ్యపడదని అన్నాడు. అయితే తన ప్రభావం ఉన్న రోజుల్లో తనను పూజించడం అర్చించడం వల్ల చెడు పరిణామాల నుంచి తప్పించుకోవచ్చునని అన్నాడు. బృహస్పతి జాతకంలో కూడా ఎప్పుడో ఒకప్పుడు తన ప్రభావం ఉంటుందని, దానివల్ల కష్టాలు కలుగుతాయని, అయితే అప్పుడు అధైర్యపడక తనను స్మరిస్తే తాను ఆ ఆపదలను పోగొడతానని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు శని. ఆ తర్వాత బృహస్పతి ఏదో లెక్కలు కట్టి తన జాతకంలో ఏ గ్రహ ప్రభావం ఎప్పుడు ఉంటుందోనని కొంతకాలం పాటు చూసుకున్నాడు. కానీ ఆ తర్వాత మామూలుగానే కాలం గడపసాగాడు. ఇంతలో ఆ గురువు జాతకంలో శని ప్రవేశించాడు. ఓ రోజున ఆయన పూజా సామానుల కోసం అడవికి వెళ్లాల్సి వచ్చింది. ఒక పెద్ద పూల బుట్ట లాంటిది తీసుకుని బయలుదేరాడు. అదే సమయానికి వీరబాహువు అనే రాజు కూడా ఆ అడవికి వేటకొచ్చాడు. ఆ రాజు తన వెంట పసివాడైన తన కుమారుడిని కూడా తెచ్చుకున్నాడు. ఒకచోట ఉయ్యాల కట్టించి ఆ ఉయ్యాలలో రాకుమారుడిని ఉంచి సైనికులను చుట్టూ కాపలా ఉంచి వేటకు వెళ్ళాడు వీరబాహువు. కాసేపు ఆగి చూసేసరికి ఉయ్యాలలో బాలుడు కనిపించలేదు. అన్ని చోట్ల వెతుకుతుంటే పువ్వులు కోసుకొని ఆశ్రమానికి వెళుతున్న బృహస్పతి సైనికుల కంట పడ్డాడు. ఆయన చేతిలో ఉన్న పెద్ద పూల సజ్జ నుంచి రక్తపు బొట్లు పడుతున్నాయి. సైనికులు ఆయనకు నమస్కరించి అదేమిటని అడిగారు. బృహస్పతి బుట్టలో చూసేసరికి గొంతు తెగిన పసిబాలుడు ఉన్నాడు. అదంతా ఏమిటో తనకు అర్థం కావటం లేదని గురువు అన్నాడు. సైనికులు రాజుకు విషయమంతా చెప్పారు. మంత్రి మండలి బృహస్పతి ఉత్తముడని, అలాంటి నీచకార్యం చేశాడంటే తాము నమ్మలేకపోతున్నాము అన్నారు. అయినా సాక్ష్యం ఉంది కనుక శిక్ష తప్పదు కదా అని అనుకునే అంతలోనే బృహస్పతికి శని విషయం గుర్తుకొచ్చింది. వెంటనే శనిని స్తుతించాడు. అప్పుడు ఆయన అక్కడ ప్రత్యక్షమై రాజుకు విషయం వివరించి తన ప్రభావం వల్లనే అలా జరిగిందని గురువును శిక్షించక సత్కరించి పంపించమన్నాడు. తన మాట ప్రకారం నడుచుకొని తనకు పూజలు చేస్తే ఆ రాజుకు ప్రజలకు మేలు జరుగుతుందన్నాడు. రాజు శనీశ్వరుడి ఆజ్ఞను అనుసరించాడు. ఈ కథ సందర్భంలో కాలచక్రంలో కష్టసుఖాలనేవి తప్పవని, అయితే కష్టాలు వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడి దైవ పూజలు స్తుతులతో దైవ బలాన్ని పొంది కష్టాలను అధిగమించాలన్న ఓ సూచన కనిపిస్తుంది. అయితే తెలుసుకున్నారు కదా, శని ప్రభావం వల్ల ఇబ్బందులు కష్టాలు ఎక్కువగా ఉన్నప్పుడు ఆయనను స్మరిస్తే చాలు. అలాగే ప్రతి ఒక్కరూ కూడా మర్చిపోకుండా శనివారం శని త్రయోదశి రోజు శనిని తలుచుకొని పసుపు నీళ్లతో మనం చెప్పుకున్న విధంగా చేసి శనిదేవుని ప్రసన్నం చేసుకోండి. మీ జీవితాన్ని అష్ట ఐశ్వర్యాలతో సుఖశాంతులతో నింపుకోవడానికి ఈ పరిహారం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.